కారంచేడు చుండూరు ఉద్యమాల స్ఫూర్తితో దళితులపైన దాడులను హత్యాచారాలను ప్రభుత్వం నిలువరించే చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఆసాది గంగిశెట్టి పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆశ్రమం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటుమది ఓబిలేసు చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపొగు వెంకటేశ్వరరావు మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 29న చలో విజయవాడలో జరుగు దళిత హక్కుల పరిరక్షణ దీక్షను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలేసు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన దగ్గర నుండి దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరగడం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి జంతువులపైన ఉన్న ప్రేమ దళితుల మీద ఇసుకరేణువంతైనా లేకపోవడం దురదృష్టకరమని తద్వారా దేశంలో రాష్ట్రంలో దాడులు అధికమయ్యాయని రాయలసీమ జిల్లా కార్యదర్శి పెడపల్లి వెంకటేష్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి తిప్పయ్య మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను పటిష్టపరచాల్సిన పోలీసు యంత్రాంగమే హంతకులకు దౌర్జన్యపరులకు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారన్నారు. చలో విజయవాడ పోస్టర్లో విడుదల చేసినాం అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటుమది ఓబిలేసు అన్న, జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి అన్న, సోమదపల్లి రామదేవిలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రాయలసీమ కన్వీనర్ వెంకటేశ్వర మాధవ్ గారికి, మేకల నరసింహ గారికి, ఇక్కడ వచ్చిన మండల అధ్యక్షులు అందరికీ నా పేరు ఏజీతిపై జిల్లా అధికార ప్రతినిధి ఈ సత్యసాయి జిల్లాను. ముఖ్యంగా ఏమంటే చలో విజయవాడ 29 ఇక్కడ సత్యసాయి జిల్లా మండలాలు రెండు జిల్లాలు కలిసి 63 మండలాలు విజయవాడకి చలో విజయవాడకు పోయి అక్కడ పేరుపోయి వెంకటేశ్వర అన్న మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కల్పించాలని ఇక్కడ ఉన్న ఇప్పుడైతే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి గారు కేంద్రం ప్రభుత్వానికి వెంటనే బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎస్సీ కార్పొరేషన్ ఉండే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి ఆ బడ్జెట్ నీరు కరిసి ఏమైతే ఏదో ఆ అమ్మ ఊడంట ఈ ఊడంట ఆ ఊడంట ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ది 1000 కోట్లు ఎట్లుండేది అట్లా నింపాలని చెప్పి ఈ సభపూర్వకంగా మా ఎంఆర్పీఎస్ నాయకులు తరపున ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తూ కమిటీని జయప్రదం చేయాలని విజయవాడలో చేయాలని కోరుతున్నాం. చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు గౌరవనీయులు కుంటుమది ఓబిలేసు గారికి మరి అదేవిధంగా గంగిశెట్టి గారికి శుభవందనాలు. ఇప్పుడు కొన్నేళ్ళు ఇన్న ఏళ్ళ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ వర్గీకరణపై చొరవ చూపలేదు. అది ఎందుకు చూపలేదు అనేది వేరే విషయము. కానీ ఎంతోమంది దళిత ఉద్యమ నాయకులు ప్రాణాలర్పించిన కాలాలు ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళు చేయలేదో మాకైతే తెలియదు. కాకపోతే ఈ నాయకులు చెప్పినట్టు ఒక్క రూపాయి ఖర్చు కాకోకుండా చేయొచ్చు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారం ఉంది, మరి ఎందుకు చేయరో మాకైతే అర్థం కాదు. దీంట్లో భాగంగా 9 జూలై చెల్ల విజయవాడ కార్యక్రమం కారంచేడు చుండూరు ఉద్యమ స్ఫూర్తితో దళితులపై దాడులను అరికట్టే దిశగా దళిత హక్కుల పరిరక్షణ దీక్ష పేరుపై వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేము వేలాదిగా తరలి వెళ్ళి ఈ దీక్షను జయప్రదం చేస్తామని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామనందు ఈ నెల 29న చలో విజయవాడ పోస్టల్ విడుదల చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కుంటుమది ఓబిలేసు గారికి, జిల్లా అధికార ప్రతినిధి పెడపల్లి తిప్పయ్య గారికి, ఉపాధ్యక్షులు సోమేంద్రపల్లి రామాంజనేయులు గారికి, వెంకటేశన్ గారికి, ఆంజనేయులు గారికి, జిల్లా గౌరవాధ్యక్షులు ఆసాది దాసప్ప గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి దవనం రామప్ప గారికి మరియు నా తోటి సహచరులకు
ఉద్యమ బృందాలను తెలియజేస్తున్నాం పత్రికా విలేకరులకు వర్గీకరణ చేస్తామని చెప్పని మాట ఇచ్చారు వాళ్ళు మాట తప్పినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు బటన్ నొక్కి చేర్చే విధంగా చేస్తున్నాడు ఈ ఎస్సీ వర్గీకరణపైన ఖచ్చితంగా స్వరవు చూపి మా ఓట్లని మీరు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేదనుకుంటే మరిలా ఇది రివర్స్ గా అయితే మాత్రమే ఇబ్బంది ఉంటుందని కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ముఖ్యమంత్రికి వెంటనే సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలతో ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ప్రభుత్వము ఎక్కడ ముఖ్యమంత్రి అక్కడే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఇవ్వడం జరిగింది మేము అన్నదమ్ములుగా మాలమాదిగలము అన్నదమ్ములము వాటా భాగం జనాధిపతి ప్రకంగా వర్గీకరణ చేయమంటండమే గాని మేము వాళ్ళకి ఏదైనా మోసం చేయలేని గాని ఇంకొకరికి మోసం చేయలేని గాని మా వర్గీకరణ చేస్తే ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు కాబట్టి ఈ దీక్షలో ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పేరుపోగు వెంకటేశ్వరరావు రెండు రాష్ట్రాల చైర్మన్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పాల్గొని ఈ దీక్షని విజయవంతం చేసేదానికి అందరూ ముందుకొస్తున్నారు కాబట్టి తెలంగాణ మాదిగలు గాని ఆంధ్ర మాదిగలు గాని ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారు కాబట్టి వీటిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్వరవ చూపాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పాలని చెప్పినని వాళ్ళకి విజ్ఞప్తి విన్నవిస్తుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిందిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ముందర రెండు తలకాయల మధ్యలో నువ్వు కనపడితే నువ్వు జై మాదిగా జై మాదిగా।